సార్ ఎన్టీవీ చెప్పండి. జాతీయ స్థాయిలో కేసీఆర్ ఒక ఫ్రంట్ ఏర్పాటు కోసం గత 7 కాలం నుంచి ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ కు మద్దతుగా మరో ఫ్రంట్ ఏర్పాటు చేయడానికి చంద్రబాబు అందరిని కలుస్తున్నారు. అంటే కేసీఆర్ ఎవరినైతే కలిశారో చంద్రబాబు కూడా వాళ్ళని కలిశారు. అంటే మనం వెళ్ళి కలిస్తే మన వైపు, చంద్రబాబు వెళ్ళి కలిస్తే చంద్రబాబు వైపు వెళ్తున్నారు. అంటే కొన్ని పార్టీలు ఏమైనా ఖచ్చితంగా మనకు కలిసి వస్తాయన్న నమ్మకం ఏమైనా ఉందా, లేకపోతే చంద్రబాబుతో కలిసి ఫ్రంట్ ఏర్పాటు చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా భవిష్యత్తులో? సోమగోపాల్ గారు, కేసీఆర్ గారు ఏర్పాటు చేసే ఫ్రంట్ ఏమో, ఫెడరల్ ఫ్రంట్ ఏమో, ఈ దేశంలో ఒక అర్థవంతమైన చర్చ రాష్ట్రాల పాత్ర మీద, రాష్ట్రాల బలోపేతం, తద్వారా కేంద్రం దేశం బలోపేతం అనే దిశగా మా ఆలోచనలు సాగుతున్నాయి. చంద్రబాబు గారి ఫ్రంట్ ఏమో తెలుగుదేశం బలోపేతం కోసం, దేశం బలోపేతం కోసం కాదు, తెలుగుదేశం బలోపేతం కోసం ఆయన చేసుకుంటున్నాడు. ఎందుకంటే బీజేపీకి, బీజేపీని ఒక బూచిగా చూపెట్టి తన అసమర్థతను, తన ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ఈ దేశంలో బీజేపీని ఓడగొట్టడానికి నేనేదో ఒక ముఠాను తయారు చేస్తున్నాననే ఒక ప్రయత్నాన్ని ఒక బలంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు పెట్టి, తద్వారా రాజకీయంగా లబ్ధి పొందుదాం, దేశం కోసం కాదు ఆయన పనిచేసేది, తెలుగుదేశం కోసం, మేము పనిచేసే భారతదేశం కోసం, తేడా చాలా ఉంది. కాబట్టి ఆయన ఏమనుకున్నా, ఎన్ని చెప్పుకున్నా, ఇందాక వారికి చెప్పినట్టు నేను 2019 పార్లమెంట్ ఎన్నికల తర్వాత, సార్వత్రిక ఎన్నికల తర్వాత తెలుగుదేశం పాత్ర దేశ రాజకీయాల్లో నామమాత్రంగా ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి నేను అనుకోవడం అయితే మా నాయకుడు కేసీఆర్ గారు భారతదేశంలో ఈ దేశాన్ని ప్రభుత్వాలు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాలు, అందులో ఉండే జాతీయ పార్టీలు నడిపే పందాలో ఒక గుణాత్మకమైన మార్పు రావాలనే ప్రయత్నం మేము చేస్తున్నాం. కాబట్టి అది జరుగుతుంది, అది ఫలిస్తుందని ఆశిస్తాం. ఎన్నికల ముందు ఈ ఫ్రంట్ ఏర్పాటు ఉంటుందా, లేదంటే ఎన్నికల తర్వాత ఉంటుందా? అంటే కాంగ్రెస్ ను దెబ్బతీయడానికి, కేసీఆర్ బీజేపీకి మద్దతు ఇవ్వడానికి ఈ ఫ్రంట్ ముందు తీసుకొస్తున్నారన్న డౌట్స్ ఉన్నాయి. అది చాలా సిల్లివాదన. ఎందుకు సిల్లివాదన అంటే, ఈ దేశంలో అయితే కాంగ్రెస్ లేదా బీజేపీ అని, ఎందుకంటే దట్ సూట్స్ దెమ్, ఆ ఆర్గ్యుమెంట్ కొంతమందికి బాగా సూట్ అవుతుంది. అటు కాంగ్రెస్ ఉండాలి, లేదా బీజేపీ ఉండాలా, ఈ రెండింటిలో ఎటువైపున మీరు నిలబడాలి అనే ఒక సింపుల్ మైండెడ్ వాదన ఏదైతే ఉందో దానితో మేము ఏకీభవించాం. ఈ దేశంలో అటు కాంగ్రెస్ బీజేపీ కాకుండా ఒక ఫెడరల్ ప్రత్యామ్నాయం రావాలి, ఒక గుణాత్మకమైన మార్పు కేంద్రంలో వచ్చి రాష్ట్రాలను బలోపేతం చేసే దిశగా. కేవలం లిప్ సింపతి, ఫెడరలిజం అంటే ఇక్కడ నోటి చివరి నుంచి వచ్చే, నాలుగు చివరి నుంచి వచ్చే మాటలు కాదు, దేశవ్యాప్తంగా ఈ చర్చ జరిగి, ఉదాహరణ కేసీఆర్ గారు పలుమార్లు చెప్పారు, వైద్యం, విద్య, రివర్ వాటర్స్, డ్రింకింగ్ వాటర్, రైతు బంధు లాంటి పథకం, రైతు బీమా లాంటి పథకం, ఇంటింటికి తాగునీరు ఇచ్చే పథకం, దేశంలో ఇవన్నీ అమలు కావాలి అంటే, ఈరోజు తెలంగాణలో జరుగుతున్న కార్యక్రమాలు దేశవ్యాప్తంగా అమలు కావాలి అంటే, ఒక గుణాత్మకమైన మార్పు రావాలి అంటే, ఈ రెండు జాతీయ పార్టీల వల్ల కాదు. కాబట్టి మేము ఒక తృతీయమైన ఒక ఫెడరల్ ప్రత్యామ్నాయం వైపు ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో చంద్రబాబు నాయుడు గారు, ఇందాక నేను చెప్పినట్టు, ఆయన మేము భారతదేశం కోసం పనిచేస్తుంటే ఆయన తెలుగుదేశం కోసం పనిచేస్తున్నాడు. చాలా తేడా ఉంది.